సంగారెడ్డి జిల్లా చిన్నార మండల పరిధిలోని జంగంపేట గ్రామంలో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి నరసింహారెడ్డి తాగిన మద్యం మైకంతో తను ప్రజాప్రతినిధి అన్న విషయం మరచి కళ్ళు దుకాణంలోకి వెళ్లి నానా దుర్భాషలు ఆడుతూ అక్కడున్న రవీందర్ గౌడ్ ప్రహ్లాద్ గౌడ్లపై కళ్ళు పెట్టెలతో దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. అక్కడున్న వారు చెబుతున్నా వినకుండా అసభ్య పదజాలంతో తీవ్రంగా విమర్శిస్తూ వారిపై దాడికి దిగారు. అయితే సాయంత్రం మొదటిసారి గొడవ కాగా మామూలుగా జరుగుతాయని దుకాణదారులు వదిలేసినప్పటికీ జరిగిన సంఘటనపైనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారా అని కోపంతో ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి రెండోసారి దాడికి పాల్పడ్డారు. గాయపడిన వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం వారు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మీరు 5 సంవత్సరాలు అవుతుంది, ఇది వరకు రూపాయి ఊరికిచ్చింది. అది కూడా అడగలేదు. అది ఇప్పుడు 10 సంవత్సరాలు ఊళ్ళు ఉన్నారు కదా అడగడానికి. పైసలు అంటే ఏముందా, కులం ఇస్తదేమో. ఇప్పుడు కులం అందరు కూర్చొని 63 మంది ఇదే చేసేసుకపోయి ఆయన దగ్గర పెడదాం. పెడితే పోతే పోతుంది దుఃఖం అయితేమో. వన్ బాక్స్ ముందు వేరే అట్లా మాట్లాడకు. ఇప్పుడు ఇంత అనుభవం ఉన్నది. ఫోన్ చేస్తే ఫోన్ లేపడు.